What are you doing? It's not working. I am just finding the pictures. Getting ready for the marriage? Pelli koda mama? Ever pelli kodra mama? No way! Idi idi paata TV gaadu. Panje ekkothe idani kottadaniki. Ayyo, where is my cap? It's okay. Idoju no cap. No filter, no cap lock. Hi, hello, namaste, Adab. This is Vijay. Welcome back to my YouTube channel. అండ్ వాట్సాప్ క్యాండీ క్యాండీ ఇప్పుడే స్కూల్ ఫినిష్ చేసుకొని వచ్చింది. క్యాండీని ఎవ్వరు ఆపలేరు. ఒక్కసారి స్కూల్ ఫినిష్ చేసుకొని వచ్చిన తర్వాత క్యాండీ రిక్వైర్మెంట్ కూడా చెప్తుంది. ఆమెకి స్విమ్మింగ్ పూల్ వెళ్ళేదిందంట. సో ఆమెకి నేను ప్రామిస్ చేసిన సండే రోజు స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్తా అని చెప్పి. సో 100% స్విమ్మింగ్ పూల్ కంపల్సరీ తీసుకెళ్ళాలను. అండ్ ఈరోజు నా ఒక స్పెషల్ ఫ్రెండ్ది వెడ్డింగ్ అండ్ పెళ్ళికి శ్వేత నేను రెడీ. ఓన్లీ క్యాండీ మాత్రమే రెడీ కాలేదు. యాక్చువల్గా పెళ్ళి 11:45 అక్కడ ఉండాల్సింది, కానీ క్యాండీ స్కూల్ 12:30 అయిపోయింది. సో 1 hour వెయిట్ చేసి క్యాండీని తీసుకొని రెడీ అయ్యి వెళ్తున్నాం. అండ్ టైం ఈజ్ ఆల్మోస్ట్ 1. శ్వేతకి కోపం వచ్చిందా? మమ్మీ ఈజ్ యాంగ్రీ. మమ్మీ ఈజ్ యాంగ్రీ. మమ్మీ యాంగ్రీ ఉంటే ఎట్లా చూపిస్తారు? ఎట్లా పెడితే ఫేస్ చూపెట్టి నాకు. ఫోకస్, నన్ను తప్ప మిగతా అందరినీ ఫోకస్ చేస్తుంది. ఇగో వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ని కరెక్ట్ ఫోకస్ చేస్తుంది. నా ఫేస్ని ఫోకస్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అవుతుంది. ఇప్పుడు నా ఫోకస్, ఇప్పుడు నా ఫేస్ ఫోకస్ అవుతుంది. నా రిక్వెస్ట్ వినిపించింది ఫ్యూజీ ఫిల్మ్ కెమెరా. పెళ్ళికంటే తయారవుతున్నావు బిడ్డా? చాలా స్ట్రేంజ్ కదా నాన్న, ఒక్కసారి కూడా ఫ్రాక్ వేసుకోమంటే వేసుకోలేదు. ఈరోజు వితౌట్ ఒక్క క్వశ్చన్, ఒక డౌట్ లేకుండా వేసుకుంది. శ్వేత సూపర్ నా శ్వేత, ఒక స్లో మోషన్ వాక్ తీసుకుంటా అక్కడ నుంచి నడుచుకుంటారు కదా, నువ్వు క్యాండీ నడుచుకుంటారని. సో కార్లో బ్యాటరీ వేసినప్పటి నుంచి ప్రాబ్లం లేదు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇమీడియట్గా కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళొచ్చు. కాకపోతే ఇగో గల్లీ బయటికి వెళ్ళడం దారి లేదు. మళ్ళీ మొన్న అంతా చెప్పినా, మొన్న చాలా అంటే దాని తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత చాలా డిస్కస్ చేసిన, వాళ్ళందరితో డిస్కస్ చేసి చెప్పిన అనమాట. సంజాయించిన అలా ఇట్లా పెట్టుకోకండి, అందరం ఒక సైడ్కి పెట్టుకుందామని చెప్పి. సరే అన్న అలాగే పెట్టుకుందామని చెప్పి అన్నారు. నాకు తెలిసి ఆ పక్కకి ఏవైతే రెండు బళ్ళు ఉన్నాయో అవి వాళ్ళవి కాదు, వేరే వాళ్ళే. వేరే వాళ్ళు అక్కడ పెట్టేసి వెళ్ళారు. ఆ బండ్లు ఒక్కటి లేకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. వెళ్దాం పద. వెనకల కూడా గుంతుంది. వెనకల కూడా ఓడని లేదు, ముంగడ కూడా ఓడని లేదు, కానీ ఏదో జుగాడి చేసి బయట తీయాలి. నేను ఎట్లా ఒక కారు హారన్ ఎట్లా కొట్టిండు? అతను టెస్ట్ రైడ్ కోసం వచ్చిండంట. రైడ్ చేయడానికి వచ్చిండు అంటే వాల్యుయేషన్ కోసము. అట్లా హారన్ కొడితే వచ్చిరు కదా, మళ్ళీ జరిపి కదా వచ్చి. మనం కూడా ఈరోజు అదే అక్కడికి వెళ్ళి హారన్ కొడదాం, దెబ్బకొచ్చి జరగాలి. సైంటిస్ట్ క్యాండీ, క్యాన్ యూ డూ లైక్ దిస్? వావ్ క్యాండీస్ డాన్సింగ్. చూస్తుంది క్యాండీ ఒక ట్రాక్టర్. ఏంటిది బాగుంది ఈ మధ్య నాకు ఆకలి వేస్తే మాత్రం అస్సలు అయితే లేదు. ఆకలి కాగానే ఫుల్ హెడ్ఏక్ వస్తుంది. సింగర్స్ యాడ్ ఉంటుంది కదా, కోపం వచ్చేస్తుంది నాకు ఫుల్గా. సో ఇది కొంచెం తినడానికి ఏమని ఇస్తే శాంతి ప్రశాంతంగా ఏ టైంకి కావాల్సిన పని ఆ టైంకి అయిపోవాలి అంతే. ఈడ ఆలోచు, ఈడ షూస్ ఇప్పుతుంది కింద, ఈడ చిప్స్ తింటున్నా, ఈడ ఎంత మమ్మీ పట్టుకో పట్టుకో అంటూ ఆడ మీ డాడీకి చేయాలి, ఈడ నీకు చేయాలి. నీ బ్లాగ్ ఇది, నీ బ్లాగ్ లో నేను చెప్పకపోతే బాగుండదు. అన్ని మంచి మంచి ఇవి పెడితే అంత మంచి మంచిగానే ఉంటాయి. సీరియస్ చెప్పాలంటే శ్వేత మస్తు మల్టీ టాస్కింగ్ ఇస్తుంది. మల్టీ టాస్కింగ్ దేనికి? నన్ను ఇంకా క్యాండీని హ్యాండిల్ చేయడానికి మాత్రమే. అవి కాకుండా ఎక్స్ట్రా పనులు చాలా ఉంటాయి, అంటే రెగ్యులర్ గా చేసే పనులు ఇంకెక్కువనే ఉంటాయి. దానివల్ల మేము హానెస్ట్లీ ఏ హెల్ప్ చేయమంటూ అనే ఏదో సౌండ్ వస్తుందన్నా. ఇది ఓపెన్. Please get inside. Mummy, let me show
Then how should how we should sit? Candy? Candy? చాలా ఎన్నిసార్లు అయినా చూడబోదు క్యాండిడేట్ వేసినప్పుడు అలాగే పడుకుని బటర్ఫ్లై పెళ్ళికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇప్పుడు మన మీటప్కి ఒక ప్లేస్ డిసైడ్ చేయాలి. అండ్ మీటప్ అయితే సాటర్డే రోజు కన్ఫర్మ్ ఎట్లయినా సరే, ఎందుకంటే బండి మీ అందరితో పాటు అన్వీల్ చేస్తా. బండి కలర్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఆల్రెడీ చాలామంది సబ్స్క్రైబర్స్ మన ఇంటికి వచ్చి ఫోటోలు అవి దిగెళ్తున్నారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, అంటే ఈరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది ఇంట్లో. నేను లేను ఇంట్లో, అండ్ మా టెనెంట్స్ కూడా ఎవరు లేరు ఇంట్లో. సో ఆ టైంలో మన సబ్స్క్రైబర్స్ వచ్చి ఫొటోస్ దిగలేరు. సో వాళ్ళు ఫొటోస్ దిగడంతో ప్రాబ్లం లేదు, కాకపోతే ఇంట్లో ఎవరు లేనప్పుడు గేట్ తీసుకొని ఇంట్లోకి వస్తే, ఓ థ్యాంక్స్ ఫర్ ద లైట్. సో ఇంట్లో ఎవరు లేనప్పుడు గేట్ తీసుకొని లోపలికి వస్తే, లైక్ ఎవరైనా సడన్గా చూసిరు అనుకో, వాళ్ళు గుర్తుపట్టలేరు, అనవసరంగా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు వచ్చి మీరు ఎవరు అని చెప్పి అడగడమో, లేకుంటే దొంగలు అని చెప్పి అనుకోవడమో ఛాన్సెస్ ఆర్ దేర్. ఎందుకంటే ఈ ఏరియాలో చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, లైక్ బండ్లు పోవడం కానీ సైకిళ్ళు పోవడం కానీ. సో దానికోసం నేనున్నప్పుడు రండి, నేనున్నప్పుడు వస్తే బాగుంటుంది. అండ్ మోస్ట్లీ అయితే ఇట్లాంటి స్టన్స్ చేయకండి. ఇట్లాంటి స్టన్స్ చేసి మళ్ళీ నాకు వేరే వాళ్ళకి వచ్చి కంప్లైంట్ చెప్పడం, సో నాకు నచ్చలేదు. వాళ్ళ మా సబ్స్క్రైబర్స్ వచ్చి నాకు బాగా అనిపించింది, కానీ వేరే వాళ్ళు వచ్చి ఎవరో ఇట్లా చేసిర్రు అట్లా చేసిర్రు, నీకు మీకు తెలిసి అది పక్కకున్న వాళ్ళు ఎట్లా చెప్తారో. సో అదొక్కటి నాకు నచ్చలేదు. సో అదొక్కటే రిక్వెస్ట్ నాది, అట్లా చేయకండి. అండ్ కరెంట్లీ అయితే ప్లేస్ మాట్లాడడానికి నేను బెల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన, అండ్ వాళ్ళు అప్రూవ్ చేసిర్రు. మన బండి నెక్స్ట్ అన్వీల్ చేయాలి. అన్వీల్ చేయడానికి సాటర్డే రోజు మీటప్ అని చెప్పిన, కానీ సాటర్డే రోజు మీటప్ ఇక్కడ ఎన్ని గంటలకి మీటప్, సో ఈ డీటెయిల్స్ కోసమే నేను ట్రై చేస్తున్నా అనమాట. సో నేనేమనుకున్నా అంటే, మన ఇంటికి దగ్గరలో బెనిలీ షోరూమ్ ఉంది, అండ్ మన బండి కూడా బెనిలీ TRK 502X బెనిలీ. సో బెనిలీ వాళ్ళని రిక్వెస్ట్ చేసిన, అండ్ అక్కడే ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్. సో వాళ్ళు కూడా ఒప్పుకుర్రు. సో మన బండి ర్యాప్ అయిపోయిన తర్వాత ఎలా కనిపిస్తుంది ఏంది అని తెలుసుకోవడానికి మీటప్ ఏదైతే పెట్టిందో ఆ అన్వీలింగ్ మనం డైరెక్ట్ కుక్కట్పల్లి బెనిలీ షోరూంలో చేద్దాం. 11th రోజు సాటర్డే సాయంత్రం 5:30 అన్వీలింగ్, బెనిలీ కుక్కట్పల్లి షోరూమ్. లొకేషన్ గురించి కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి, నేను అక్కడ లొకేషన్ ఇస్తాను. అండ్ వచ్చేయండి, ఇక్కడికి రావడానికి చాలా డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మీరు మెట్రో ఎక్కి కూడా రావచ్చు చాలా ఈజీగా, అండ్ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు బెల్లీ కొట్పల్లి అని చెప్పి, మీకు లొకేషన్ లింక్ దొరుకుతుంది. సాటర్డే రోజు అన్వీలింగ్, ఓకే. అండ్ సాటర్డే రోజు నేను నెక్స్ట్ రైడ్ ఎక్కడికి చేయబోతున్నా అన్నది కూడా అన్వీల్ చేస్తాను. హాయ్ మమ్మీ, బానా? చాలా రోజుల తర్వాత బ్లాగ్ లా కనిపిస్తున్నావు. ఏమంటది? ఫస్ట్లీ మా మమ్మీ వచ్చి, అంటే మా మమ్మీకి ర్యాప్ ఫోటో, సో మా మమ్మీకి బండిది కొత్త ర్యాప్ ఫోటో చూపిస్తే తిడుతుందని చెప్పి అనుకున్నా. మమ్మీ ఫస్ట్ అంటుంది ఎందుకు పైసలన్నీ వేస్ట్ చేస్తున్నావు ఇట్లా అని చెప్పి. కానీ మా మమ్మీ ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది. నేను ఎప్పటి నుంచి అయితే యూట్యూబ్ చేస్తున్నానో, ఎప్పటి నుంచి మమ్మీని మీరందరూ గుర్తుపట్టి ఆమెను అడగడం, లైక్ వాళ్ళ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు అడగడం, సో ఇవన్నిటి వల్ల మమ్మీ ఒపీనియన్ ఏదైతే ఉందో, మమ్మీ ప్రాస్పెక్టివ్ అంటే చూసే విధానం ఏదైతే ఉందో చాలా చేంజ్ అయింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ నేను ఏది చేసినా సరే మా మమ్మీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. అండ్ మనం ఏది చేసినా మన పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అయ్యారు అనుకో, అది చాలా పెద్ద అచీవ్మెంట్ లైఫ్లో. మన దగ్గర ఏమున్నా ఏం లేకపోయినా, సో దానికైతే నేను చాలా గ్రేట్ఫుల్. అండ్ దానికి మాత్రం మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. గైస్ ఈరోజుకి బ్లాగ్ ఇంతే. హోప్ఫుల్లీ మీరు ఈ బ్లాగ్ అంతా ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నా. డెఫినెట్లీ ఈ బ్లాగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందున్న రోజుల్లో చాలా మంచి మంచి రైడ్స్ రాబోతున్నాయి, కంటిన్యూస్గా రైడ్ రాబోతుంది. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, డెఫినెట్లీ అన్ని వీడియోస్ మొత్తంగా చూడండి. అండ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్, జై హింద్, బాయ్.